గత రెండు మూడు రోజులు అంది ఎన్నో మీడియా ఛానళ్లు పేపర్లు ఇవన్నీ వాళ్లకు వేరే న్యూస్ దొరకకపోయిందో ఇదే న్యూస్ అయింది ఏంటంటే నలుగురు కలుస్తున్నారు పది మంది కలుస్తుండ్రు పన్నెండు మంది కలుస్తుండ్రు వాస్తవాలు కలుస్తున్నాం మేము కానీ ఎందుకు కలుస్తున్నాం దాని మీద రకరకాల థియరీస్ బయటికి చెప్తుండ్రు రేపు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఈ పార్టీలో జాయిన్ అవుతాడు రేపు వివేక్ గారు టీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని ఆంధ్రజ్యోతి ఎవరో చెప్పినట్టున్నారు రాసినట్టున్నారు నాకు కూడా వాట్సాప్ లో పంపిండ్రు ఆరు గంటలకు టైం కూడా ఇచ్చిండ్రు ముహూర్తం కూడా ఇచ్చిండ్రు ఎక్కడ మొన్న జాయిన్ అవుతుందని ఇవన్నీ కథలు ఇది అవుట్ ఆఫ్ హ్యాండ్ అవుతున్నాయని ఎవరో పార్టీలో చెప్పింది నాకు అయితే ఒకసారి క్లారిఫికేషన్ ఇయ్యమని నన్ను బయట ఇయ్యమన్నారు క్లారిఫికేషన్ ఏంటంటే మేము కలిసినాము సీక్రెట్ గా కలవలేదు అందరికీ తెలుసుటట్టే కలిసినాం ఎందుకంటే గన్మెన్లను బయట పెట్టి ఇక్కడ పెట్టి ఏదో హోటల్లా ఇక్కడ కాదు ఒకరొకరు ఇంట్లల్లా గన్మెన్లతో సహా అందరికీ తెలిసేటట్టే కలిసి నో సీక్రెట్ మీటింగ్స్ అట్ ఆల్ కలిసింది ఎందుకు మేము రెగ్యులర్ గా కలుస్తుంటాము కానీ ఈసారి ప్రత్యేకంగా ఎందుకు కలిసినామంటే పార్టీని బలంగా చేసే అవసరము ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి పార్టీని బలంగా చేయాలి ఆ పార్టీని బలంగా చేస్తేందుకు ఒక్కొక్కరికి ఒక థియరీస్ ఉంటాయి కొంతమంది అనుకుంటారు మేము ఆల్రెడీ బలంగా ఉన్నాము ఇంకేమి చేయాలి జస్ట్ డైరెక్ట్ ఎలక్షన్ పోవాలి మా అభిప్రాయం కొన్ని చేయాలి అవి చేస్తేనే పార్టీ ఇంకా గెలిచే బలం వస్తుంది ఇప్పుడు ఆ గెలిచే బలము లేదు అండ్ తప్పక రావాలి తప్పక గెలిపియాలని డిస్కషన్ మీటింగ్ అయింది ఆ మీటింగ్ అయినాక మేము జావదేకర్ గారిని అపాయింట్మెంట్ ఇచ్చినాము కోయిన్సిడెంట్లీ జావదేకర్ గారు హైదరాబాద్ వస్తుంటే ఇమీడియట్లీ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు అక్కడ కూడా కలిసినాము కలిసి ఇవి ఇక్కడ మేము ఈడ సర్వేల విధానాలు కూడా తప్పున్నాయి ఇక్కడ చేసే ఎవరు చేసినా కూడా ఎందుకంటే సర్వేలు చూస్తే సాధారణంగా సర్వే ఏ పార్టీ ఎంత బలంగా ఉందనే చూస్తారు బీజేపీ ఎంతుంది కాంగ్రెస్ ఎంతుంది టీఆర్ఎస్ ఎంతున్నది ఇవన్నీ కూడా చూస్తారు కానీ ఇక్కడ అన్నిట్లో ముఖ్యమైన సర్వే చేయాల్సింది ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కడున్నది ఎందుకంటే రేపు కొట్లాట అదే ప్లాంక్ మీద నడుస్తుంది కొట్లాట అదే ప్లాంక్ మీద నడుస్తుంది ఇక్కడ ఇద్దరు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఎవరు కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ తోటే కొట్లాడుతుంది కేసీఆర్ కుటుంబ పాలనకు అగేన్స్ట్ కొట్లాడుతుంది బీజేపీ కూడా కేసీఆర్ కుటుంబ పాలనకు అగేన్స్ట్ కొట్లాడుతుంది దీని సర్వేలలో మోస్ట్లీ మా పార్టీ ఎంతుంది మీ పార్టీ ఎంతుంది అవతల పార్టీ ఎంతుంది అవతల క్యాండిడేట్ ఎంతుంది దీని మీద ఈ యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఎవరు ఉస్మానియా స్టూడెంట్సా హోంగార్డ్సా లేకుంటే నర్సెసా లేకుంటే సౌకున్నోళ్ళా ఇవన్నీ కూడా మేము సర్వేలు చేసుకున్నాము నేను సర్వే చేసుకున్నా వివేక్ గారు వాళ్ళకి V6 మీడియానే ఉంది వివేక్ గారు వీళ్ళందరూ మేము సర్వేలు కంపేర్ చేసినాము అయితే తప్పక కొన్ని జాగాలు మేము పనిచేసే అవసరం ఉంది అది నేను అనుకుంటున్నా సర్వేలు చూస్తే అన్నిట్లో గెలిచే పార్టీ అంటే యాంటీ ఇన్కంబెన్సీ పార్టీ 65% కంటే ఎక్కువ ఉంది ఈ కుటుంబ పాలన బొందబెట్టాలని కానీ అది మనం మంచిగా ఉపయోగించుకుంటున్నామా అది ఇంకెవరన్నా మంచిగా ఉపయోగిస్తున్నా ఇవన్నీ కూడా మీది వరకు వివరంగా తెలవాలి కేవలం పోయి పంచే అంటే ప్లానింగ్ తోటి పనిచేయాలని దీని ఇది ముఖ్య అంశాలు మీటింగ్లది అయితే మాకు అక్కడ కూడా అడిగినాము అమిత్ షా గారు కూడా కలుస్తా అన్నారు ఎప్పుడు కలుస్తారో తెలియదు మీటింగ్ ముఖ్య అంశం ఇంకోటి నా మీద గిట్ట ఎవరైనా రాస్తే అవి తప్పులు అని చెప్పండి నేను ఏటు వయటం లేదు ఇక్కడనే ఉంటున్నాను అదైతే ఖచ్చితంగా ఉంటున్నాను ఇది క్లారిఫికేషన్ ఐ హోప్ మంచి క్లియర్ గా ఉంది ఎవరంటున్నారు ఏ పార్టీ కూడా గెలిచే ఇప్పుడు కేసీఆర్ గెలుస్తా అనుకుంటున్నా కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటున్నా మేము అన్ని మంచిగా వాడుకొని గెలవాలి ఎలక్షన్స్ ఇంకా కాలేదు గెలిచే అవకాశాలు మాకు చానున్నాయి కరెక్ట్ గా పనిచేస్తే ఓడిపోయే అవకాశాలు చానున్నాయి తప్పుగా పనిచేస్తే మా దగ్గర ప్రిసైజ్ డేటా ఉన్నది మేము డేటా చేస్తే నేనెంత పాపులర్ నువ్వెంత పాపులర్ బీజేపీ ఎంత పాపులర్ కాదు ఏ గ్రూప్స్ టీఎస్పీఎస్పీ ఆస్పిరెంట్స్ ఎక్కడ వేస్తారు 200% వీళ్ళ కేర్ కదా కుటుంబ పాలనకైతే ఏరు అది కాంగ్రెస్ కో బీజేపీకి వేస్తారు ఎక్కడున్నారు వాళ్ళు
ఇవన్నీ కూడా డీటెయిల్ సర్వే మా సర్వేస్ ముఖ్యంగా పార్టీల మీద ఉండదు మనుషుల ఆలోచన మీద ఉంటది ఓటర్స్ ఆలోచన మీద ఉంటది ఏ ఓటర్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఓటర్స్ ఎక్కడ ఇవన్నీ కూడా షేర్ చేస్తాము అందుకే మేము చేస్తాము సర్వే మేము అనేది ఏంటంటే మా పార్టీ అయినా కొంతమంది మా చేసిన సర్వే విధానాలు తప్పున్నాయి సర్వే విధానం సైంటిఫిక్ లేవు ఓన్లీ పాపులారిటీ పాపులారిటీ తోటి ఏమి అది ఓన్లీ న్యూస్ పేపర్లకు మీడియాకు పంపిస్తుంది ఈ రోజు బీజేపీ మై ఎక్కువ ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది ఒకవేళ నాదే అనుకో సర్వే నేను సర్వేలు ఎన్నుకున్నా అనుకోండి అంటే నేను 24 గంటలు ఇన్స్పెక్ట్ 25 గంటలు పనిచేస్తున్నా లేకుండా సర్వే మీదకుంటే నేను ఇంట్లో వండుకుంటారా ఇవన్నీ ఇటువంటి సర్వేలు బేకారు వేస్ట్ నిజంగా సర్వేలు అంటే ఎక్కడ పనిచేయాలి ఎక్కడ పోయినప్పుడు ఏం మాట్లాడాలి ఏ గ్రూప్స్ దగ్గర పనిచేసినా వేస్ట్ వాడు ఎప్పుడు నాకు వేయడు ఏ గ్రూప్స్ దగ్గర పనిచేస్తే మా దగ్గరకి వేస్తాడు ఏ గ్రూప్స్ నేను మా దగ్గర ఓకున్నా కూడా పనిచేస్తారు అక్కడ పోనే అవసరం లేదు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవన్నీ కూడా చేసినాం మేము ఇవన్నీ కూడా మేము కొన్ని షేర్ చేసినాం డీటెయిల్స్ మేము అక్కడ షేర్ చేయదలుచుకున్నాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫికేషన్ ఇదైతే స్పష్టంగా మీ అందరికి నేను ఎటు పోయేటోని కాను ఇక్కడనే ఉండేటోని అదైతే ఏమి ఇంప్లిమెంట్ కాలేదు అవును ఫస్ట్ క్లారిటీ తెలవాలి మనం ఎక్కడ పనిచేయాలి ఎట్లా పనిచేయాలి ఈ క్లారిటీ ఏం చేస్తే గెలుస్తాము ఇవన్నీ కూడా క్లారిఫై చేయాలి అవును ఒకసారి చెప్పినాం కాలేదు ఇవి అయితే మేము అమిత్ షాకి ఇంతకుముందు చెప్పలేదు మేము ఇప్పుడు చెప్పబోతున్నాయి ఇవి మేము ఇక్కడ కొంతమందికి చెప్పినాము అవును అన్నారు కానీ వాళ్ళు కరెక్ట్ మెసేజ్ ఇచ్చిండ్రో ఇచ్చినా వాళ్లను మొత్తం సుబూతులతోటి డేటా తోటి ఇచ్చిండ్రో లేదో అందుకే మేమే ఇవ్వాలని ఉంటది కదా నేనే చూపెట్టాలని నేనే ఈ పని చేస్తాను అని ఉంటది తప్పక వయస్ చూపెడతాము అండ్ నన్న నేను అడగను కూడా అడగలేదు ఉండొచ్చు ఉండొచ్చు నాకు వాళ్ళనే అడగండి ఇది ఉండొచ్చు నాకెట్లుంటదంటే ఎవరన్నా పిలిస్తే సంతోషం పిలవకుంటే డబుల్ సంతోషం నా పని నేను చేసుకుంటా నేను అమిత్ షా పిలవలేదని నేను ఏం ఒకవేళ నేను 2-3 సార్లు అపాయింట్మెంట్ అయ్యి కలవకుంటే అప్పుడు నారాజు ఉంటుండొచ్చు కానీ నేను ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ అడిగినట్టు వాళ్ళు ఇయ్యనట్టు ఇప్పటి వరకు లేకుండే ఎవ్వరు కూడా ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఈసారి గిట అధిష్టానము నేనైతే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పలేదు కానీ మీరు గెస్ట్ చేసినారు మీరు గెస్ట్ చేసింది కరెక్టే అదైతే వాస్తవం అండ్ ఒకవేళ చేయకుండా ఇంకా గట్టి కొట్లాడతాం ఇంకా గట్టి కొట్లాడతాం ఇది ఎట్లా కావాలి ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి అండ్ ఏంది అవునే లోపల ఇంటర్నల్ కొట్లాడతాం మేము బయట వచ్చి బయట కొట్లాడము బజార్లో కొట్లాడము మేము లోపల ఇంటర్నల్లీ చేయాలి పార్టీని సెంటర్ చేయాలి అంటే ఇంటర్నల్ మేము చేయాలి నేను టీఆర్ఎస్ లో కూడా ఉంటుంది డైలీ కొట్లాడాలి వాళ్ళతోటి అధిష్టానంతో కానీ బయట ఎప్పుడైనా చెప్పినా నేను బయటికి వచ్చినాక చెప్తా లోపల ఉన్నప్పుడు మేము పార్టీని సెంటర్ చేసేయాలని పనిచేయాలంటే వన్ వీక్ కావాలి.